ఒక క్షణం ప్రభు సన్నిధిలో ఉండి మంగళవారి దివ్య గ్రంథ పఠనాలను ధ్యానించుకోవడానికి మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు కుటుంబమే పరలోక రాజ్యం అనే అంశాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితాన్ని ఏర్పరిచిన వాడు తండ్రి దేవుడే. ఆదిలో దేవుడు తన స్వహస్తాలతో మనిషిని చేసి తన ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని చేశాడు. సృష్టిలో మొదటి కుటుంబం మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల కుటుంబం. ఈ విధంగా దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించారు. మరి ఈనాటి మొదటి పట్టణంలో ఒక కుటుంబంలోని భార్యాభర్త ఎలా ఒకరితో ఒకరు నడుచుకోవాలో పునీత పౌలు గారు తేటతెల్లం చేస్తున్నారు. మరోవైపు ప్రభువు పరలోక రాజ్యం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ పరలోక రాజ్యం ఒక ఆవగింజలతో పోల్చబడింది. ఆవగింజ స్వభావం తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అది పక్షులకు ఆశ్రయాన్ని, మనుషులకు నీడని ఇచ్చే ఒక గొప్ప మ్రానుగా మారటం గురించి అంత సులభంగా నమ్మలేము. అదేవిధంగా ఒక కుటుంబ జీవితం ఈ లోకంలోని అనేక ఆత్మలను రక్షించే పరలోక స్థావరంగా మార్చగలుగుతుంది అనే విషయాన్ని కూడా నమ్మటం అంత సులభతరం కాదు. ఎందుకంటే సంసారం ఒక సాగరం లాంటిది. అందులో సంతోషాలతో పాటు బాధ్యతలు, బాధలు ఉంటాయి. కావున ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటూ, బాధ్యతలను పంచుకుంటూ ప్రామాణికంగా జీవిస్తారో అప్పుడే అది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరి చివరికి తన ఇంటికి తిరిగి వచ్చి మొదటగా తనను, తర్వాత తన కుటుంబాన్ని మార్చుకోవడమే ప్రపంచాన్ని మార్చుకోవడానికి మొదటి మెట్టు అనే జ్ఞానోదయాన్ని పొందుకున్నాడు. కాబట్టి పరలోక రాజ్యపు విత్తనం అనే విలువలను ముందుగా మన కుటుంబాలలో నాటాలి. పరలోక రాజ్య స్థాపనకు మరియు విస్తరణకు మన కుటుంబాన్ని స్థావరంగా కుటుంబంలోని భార్యాభర్తలు మలుచుకోవటం గురించి పునీత పౌలు గారు ప్రబోధిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం మన మధ్యనే ఉంది అని ప్రభు లూకాసు వార్త 19:20-21 పలుకుతూ ఉన్నారు. మరి ప్రభు మాటను దృష్టిలో ఉంచుకొని అతి సామాన్య రీతిలో కుటుంబమే కేంద్రంగా పరలోక రాజ్య విస్తరణ జరగాలి. కుటుంబాలలో మార్పు సమాజ మార్పుగా, అటుపై ప్రపంచ మార్పుగా రూపం దాల్చుకోవాలి. కావున పునీత పౌలు గారు కుటుంబంలోని భార్యాభర్తల ఆదర్శ జీవితం జీవించాలని పేర్కొంటూ ఉన్నారు. అప్పుడే మనమందరం పరలోక రాజ్య వ్యాప్తిని చేయగలుగుతాం. కాబట్టి ప్రియమిత్రులారా, ఈరోజు ప్రభు పరలోక రాజ్య వ్యాప్తి చేయడానికి క్రైస్తవ విశ్వాసులుగా మనమందరం పవిత్ర జీవితం జీవించే వరాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా కుటుంబ జీవితం యొక్క విలువలను మాకందరికీ తెలియచేసినందుకు నీకు కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో కావలసిన శాంతి, సమాధానం, ఓర్పును దయచేసి మేమందరం కూడా పరలోక రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్థలం అయ్యే కృపను ప్రసాదించమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.